హాయ్ బాస్, హౌ ఆర్ యూ ఫ్రెండ్స్? ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు చాలామంది కూడా బిఎస్ ఫోర్ రిటర్న్స్ అనేది మళ్ళీ బ్యాక్ వచ్చింది. సో ఇది చాలామందికి సంతోషం ఇచ్చే వార్త అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బిఎస్ సిక్స్ ఫెయిల్ అవడం కాడి నుంచి పాత బళ్ళకు ఉన్న డిమాండ్ చాలామందికి తెలియనిదేమీ కాదు. సో బిఎస్ ఫోర్లో కూడా మనకి ఎప్పుడు నుంచి వస్తుంది అన్నారు, కానీ చాలా తక్కువ టైంలో కాస్త లేట్ అయినా కూడా బండి అయితే మళ్ళీ రిటర్న్స్ బిఎస్ ఫోర్ అయితే సేమ్ టు సేమ్ క్వాలిటీతో వచ్చింది. దీనికి ఉన్న ప్రాసెస్ అయితే లెన్స్ రెసిస్టెన్స్లు అయితే కాదు, మనకి పాత పద్ధతులు ఎలాగైతే తాళ్ళాక్కుని బండి సెల్ఫ్ చేసేవాళ్ళం, సేమ్ పద్ధతిలో తాళ్ళాక్కునే సిస్టమ్ అయితే ఇవ్వడం జరిగింది. సో బండి గురించి తెలియకపోవడం అనేది ఎవరికీ లేదు, కానీ అందరికీ కూడా తెలిసిన పద్ధతే. ఎందుకంటే బిఎస్ సిక్స్ అనేది చాలా దారుణమైన పరిస్థితిలో ఫెయిల్ అవడంతో బిఎస్ ఫోర్లకి డిమాండ్ అయితే పెరిగింది. సో ఇది 2022లోనే మళ్ళీ ఇది 2 నెలల కింద అంటే మనకి ఇది నవంబర్ డిసెంబర్లోనే ఇప్పుడు ప్రారంభోత్సవాలు ఎక్కువగా జరుగుతున్నాయి. చాలా తక్కువ షోరూంలోనే తక్కువ మోడల్తో దిగిన బళ్ళు, ఎందుకంటే బళ్ళు అనేది ఇప్పుడు డిసెంబర్ నవంబర్ కనుక చాలా తక్కువ డిమాండ్ ఉంటుంది కనుక ఇవన్నీ కూడా తక్కువలో దింపారు. సో కొన్ని రాజమండ్రి, కొన్ని ఒంగోలు, కొన్ని కడపలో కూడా దిగడం జరిగింది. ప్రజెంట్ అయితే తాళ్ళు మనం పాత పద్ధతిలోనే తాళ్ళు లాక్కునే విధానం అయితే కలిగించారు. అయితే రేటు పరంగా చూసుకున్నట్లయితే 2,30,000 అయితే ప్రజెంట్ నడుస్తుంది. ఇది ఎంతవరకు పరిమిత రేట్ అనేది చాలామందికి తెలియదు, ఫిక్స్ అనేది కూడా మనం ఏం చెప్పలేం. ఎందుకంటే 2023 వచ్చే సమయానికి రేటు మళ్ళీ పెరిగే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే చాలామంది కొంచెం సంవత్సరం బ్యాక్ అవుతుంది కనుక ఎవరు సాధారణంగా దీన్ని తీయడానికి ఇష్టపడరు. 2022 అనేది మనకి మోడల్ తగ్గిపోతుంది కనుక 23లోనే తీయడానికి ట్రై చేస్తారు. రేటు కూడా అప్పుడు ఏ విధంగా ఉంటుంది అనేది మనం చెప్పలేం. సో ఏదైతే ఏమైందైతే మొత్తం మీద మనకి బిఎస్ ఫోర్ అనేది బ్యాక్ రిటర్న్స్ వచ్చింది. అయితే బిఎస్ ఫోర్ మళ్ళీ మనకు వచ్చింది, కానీ ఇది రేట్ పరంగా 3,30,000 అవుతుంది. దీనికి సీలింగ్లు మొత్తం అంతా సిట్టింగ్స్ సహా అన్నీ మనం సెట్ చేసుకుంటే 35,000 ఎక్స్ట్రా మనకు డబ్బు అవుతున్నాయి. అంటే 3,30,000 ప్లస్ 35,000 3,60,000 అవుతుంది. క్యాష్ పరంగా అయితే ఈ మాత్రం అవుతుంది. అదే మనం ఫైనాన్స్ కనుక చేయించుకున్నట్లయితే ఫైనాన్స్ పరంగా అయితే మనకి కంపల్సరీ బండి రావడానికి 4,00,000 ఖర్చు అవుతుంది. సో 4,00,000 వరకు డబ్బులు కొనుగోలు చేసుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అయినా కూడా మనకి ఇది కొంచెం ఈ బళ్ళు రావడం వల్ల పాత బళ్ళకైతే డిమాండ్ తగ్గే అవకాశం ఉంటుంది. అయితే మనం ఆశించినంత స్థాయిలో తగ్గకపోవచ్చు అని నా అభిప్రాయం. అయితే కొన్నాళ్ళు కనుక మనం వెయిట్ చేస్తే అనుకున్న స్థాయిలో పాత పద్ధతిలో ఏవైతే మనకు తక్కువ రేట్లు దొరికినాయి అలా దొరికే అవకాశం కూడా ఉంటుంది. సో ఏదేమైనా కానీ బిఎస్ ఫోర్ చాలా మంచి క్వాలిటీతో దింపారు, బీడింగ్ కూడా ఎక్సలెంట్ ఉంది. మీరు వినదలుచుకుంటే మీరు కూడా వినొచ్చు. అయితే నేను ఒక సలహా ఇవ్వడం జరుగుతుంది. ఇది సలహా అనుకోవచ్చు, మీకు సహాయం అని అనుకోవచ్చు, ఏదైనా కావచ్చు, కానీ నన్ను అయితే తిట్టుకోవద్దు. ఈ వీడియో చూస్తున్నారు ఎవరైనా ఉంటే కనుక కంపల్సరీ పాత వాహనాలు ఎంత తక్కువలో ఎంత తొందరగా అమ్ముకుంటే అంత మంచిది. సో అనుకున్న స్థాయిలో తర్వాత డబ్బులు రాకపోయే అవకాశం కూడా ఉంటుంది. ఇది నా ఒపీనియన్ అయితే కాదు, కంపల్సరీ ఇదే జరుగుతుంది. సో వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని ఫాలో అవుతుండండి. ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ అవ్వండి, పక్కన వచ్చిన బెల్ ఐకన్ కూడా ప్రెస్ చేయండి. అలాగే మీ పాత వాహనాలు ఏమైనా అమ్మదలుచుకుంటే మన ఛానల్ అందుబాటులో ఉంటుంది. నాకు వాట్సాప్ ద్వారా నా వాట్సాప్ నెంబర్ చాలామందికి తెలిసి వీడియో చూస్తున్న వాళ్ళందరికీ కూడా, అలాగే సెకండ్ హ్యాండ్ సంబంధించిన ఆటోస్ కానీ అలాగే ఈ వాహనం సంబంధించిన ఆటోస్ ఫొటోస్ కానీ మీకు కావాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరిగింది ఫేస్బుక్ పేజీకి. ఆ లింక్ క్లిక్ చేయండి, ఫొటోస్ అన్నీ కూడా మీరు అక్కడి నుంచి అప్లోడ్ చేసుకోవచ్చు, డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం, అంతవరకు బాయ్, థ్యాంక్ యూ.